పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు నిరసన దీక్ష. విద్యుత్ ఛార్జీలను వెంటనే లాక్డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను లాక్డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను లాక్డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏప్రిల్ మే నెలల కరెంట్ బిల్లులను రద్దు చేయాలని టీడీపీ టౌన్ సెక్రటరీ వెంకటరమణ. ఏపీలో లాక్డౌన్ వేళ ప్రజలను అన్ని విధాల ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 4 రెట్లు పెంచడాన్ని నిరసిస్తూ నర్సీపట్నం విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నర్సీపట్నం టౌన్ టీడీపీ కార్యదర్శి గౌరిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సెక్రటరీ గౌరిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ అసలే లాక్డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన పేదలకు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులను పంపిణీ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కష్టకాలంలో పేదవారికి బాసటగా నిలవాల్సిన పాలకులు ఇలా బిల్లులతో బాధుడు కార్యక్రమం చేయడం దుర్మార్గం అన్నారు. సంక్షేమ పథకాల కింద 1 రూపాయి పేదలకు పంచితే 10 రూపాయలు వారి నుంచి ఎలా రాబట్టాలో ఆలోచించి తగిన విధంగా కార్యాచరణ అమలు చేస్తుందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పాటు మద్యం ధరలను పెంచి పేద ప్రజలను నడ్డివిరుస్తుందన్నారు. ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏదైనా ఉంది అంటే పరిపాలనపై అనుభవం అవగాహన లేని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే అని ఆరోపించారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలో డీఈకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోజించిన మాట ప్రకారంగా కరెంటు బిల్లుల సమస్య అనేది మొదటి ప్రధాన కార్యక్రమంగా ఈరోజు కరెంటు బిల్లు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా కరెంటులో చెయ్యి పెడితే షాక్ కొడతదో లేదో కానీ బిల్లు అందుకున్న వెంటనే షాక్ కొట్టే విధంగా ఈరోజు ప్రజలు ఆందోళన చెందే విధంగా ఉన్నారు. ఎందు గురించి అంటే ఇప్పటి వరకు ఈ కరెంటు బిల్లు వల్ల ఎంత సమస్య ఎదుర్కొంటున్నారంటే గతంలో 80 రూపాయలు వచ్చే ఒక ఇంటికి బిల్లు అందితే ఈరోజు 460 రూపాయల దగ్గర నుంచి బిల్లులు రాబోతడికి పేద ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. నేను నర్సీపట్నం బీసీ కౌంటర్ 2వ వార్డు నుంచి వచ్చానండి. నాకు ఫిబ్రవరి నెలలో 200 అండి, 200 అంటే 250, 260, 250 ఎప్పుడు దాటలేదు. మార్చి నెలలో 200 వచ్చిందండి. ఇప్పుడు మార్చి నెలలో 200కి ఏప్రిల్ నెలలో అంచనాకి 200 అంటే 200 కట్టేశామండి. దాంతోపాటు కలిపి 2 నెలలకి కలిపి 1062 రూపాయలు వచ్చిందండి. నేను కట్టిన 200 తగ్గిస్తే 862 రూపాయలు వచ్చిందన్నమాట. ఈవెన్ ఒకటండి, మేము ఎంత ఖాళీగా ఉన్నా సరే కరెంటు వాడాలని దేవులు ఇంట్లో అయితే లేవండి. దానికి బిల్లు వస్తుంది, అమౌంట్ కట్టాలని విషయం మాకు తెలుసు. 2 ఫ్యాన్లు ఉంటే ఇంతకుముందు ఒక ఫ్యాన్ కింద ఇద్దరు ఒక ఫ్యాన్ కింద ఇద్దరు పడుకుంటే కరెంటు బిల్లు కట్టాలనే ఉద్దేశంతోనూ ఒక ఫ్యాన్ కింద 4 పడుకొని గడిపా. ఈ 2 నెలలు అలాగే గడిపామండి. ఎంతైనా సరే ఇంత రావడం అనేది ఒక దారుణమైన విషయమే. మేమంటే ఎలాగ మీ ద్వారా వచ్చి పబ్లిక్లో చెప్తున్నాం కానీ ఇంకా రాకుండా ఊరుగుడిసెల్లో ఉన్న వాళ్ళు కానీ పెంకిల్లో ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారండి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గించి ఇప్పుడు సోదరులు చెప్పినట్టు మాకేమన్నా ఆ విధమైన బెనిఫిట్ వస్తే మేము కొద్దిగా తేరుకోగలమండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రజలకి ఒక హామీని కరెంటు విషయంలో ఇవ్వడం జరిగిందండి. అది ఏంటంటే 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి నమ్మబలికి అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా ఈరోజు ఈ కరోనా సమస్యలో ప్రపంచం అంతా గడగడలాడుతుంటే ఈ సమయంలో ఎటువంటి వినియోగదారుల సంఘానికి కూడా మీటింగ్ పెట్టకుండా విపరీతమైనగా పెంచేసినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా పెంచేసారు వాళ్ళకంటే 3 రెట్లు పెంచారండి. 3 రెట్లు పెంచిన తర్వాత ఈరోజు లబోదిపోమని ప్రజలు అల్లాడిపడుతుంటే ఆ విషయంపై ఏమో మేము వివరణ అడుగుతుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ సరైన సమాధానం చెప్పకుండా పక్కదావ పట్టించే పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే అడుగుతున్నామండి దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ మీరు మాటల్లో ఇచ్చారు ఎన్నికల్లో దాన్ని నిలబెట్టుకోవాలి. రెండవది, ఈ కరోనా సమయంలో మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను
వెంటనే తగ్గించాలి. మూడోది నా దీంతో పాటు కరోనా సమయంలో ప్రజలందరూ కూడా తిండి లేక ఇబ్బంది పడుతుంటే వచ్చినటువంటి ఈ మూడు నెలల తాలూకా బిల్లులను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి నర్సీపట్నం మున్సిపాలిటీ విభాగం నుంచి మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని